నమస్తే లోనర్స్, వెల్కమ్ టు జాగ్రఫీ కోర్స్. ఈ జాగ్రఫీ కోర్స్లో మనం ప్రజెంట్ వరల్డ్ జాగ్రఫీ గురించి డిస్కస్ చేసుకుంటున్నాం. నేను మీ లక్ష్మీనారాయణ. సో ఈ వరల్డ్ జాగ్రఫీలో మనం ఆల్రెడీ ఈ నాలుగు చాప్టర్లు అనేవి కంప్లీట్ చేయడం జరిగింది. ఈ క్లాస్లో మనం ఐదో చాప్టర్ గురించి కూడా క్లుప్తంగా తెలుసుకుందాం, రైట్? సో నా క్లాసెస్ కనుక మీరు రెగ్యులర్గా కనుక ఫాలో అవ్వాలనుకుంటే తప్పకుండా వ్యోమ డైలీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, రైట్? సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత మీకు దాని పక్కన ఒక బెల్ ఐకాన్ కనిపిస్తుంది. సో ఆ బెల్ ఐకాన్ కనుక మీరు కనుక క్లిక్ చేసినట్టయితే మీకు నేను ఎప్పుడైతే ఈ కొత్త క్లాస్ కనుక అప్లోడ్ చేస్తానో అప్పుడు మీకు నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది, రైట్? సో ఈ యూట్యూబ్ ఛానల్ ఏదైతే ఉందో దీంట్లో ఈ జాగ్రఫీ ట్యూటోరియల్లే కాకుండా అదేవిధంగా మోడర్న్ ఇండియన్ హిస్టరీ, అదేవిధంగా మీకు డైలీ కరెంట్ అఫైర్స్ కూడా ఇక్కడ తెలుగులో చెప్పడం జరుగుతుంది, రైట్? సో మీరు ఏ యూట్యూబ్ ఛానల్ తీసుకున్నా దానిలో కనుక వాళ్ళు ఏదన్నా ఒక టాపిక్ తీసుకుని ఆ టాపిక్ మీద వీడియో చేసి అప్లోడ్ చేసి వదిలేస్తారు. ఈ వ్యోమ డైలీ ఏదైతే ఉందో, యూట్యూబ్ ఛానల్ ఏదైతే ఉందో, దీంట్లో మాత్రమే మీకు ప్రతి ఒక్క కోర్సును కూడా ఫుల్గా స్టార్టింగ్ టు ఎండ్ కవర్ చేయడం జరుగుతుంది, రైట్? ఫర్ ఎగ్జాంపుల్ జాగ్రఫీ ట్యూటోరియల్ తీసుకోండి. ఈ జాగ్రఫీలో మనం వరల్డ్ జాగ్రఫీ, తర్వాత ఇండియన్ జాగ్రఫీ, ఆ తర్వాత తెలంగాణకి సంబంధించిన జాగ్రఫీ, ఆ తర్వాత ఏపీకి సంబంధించిన జాగ్రఫీ, అంటే మొత్తం జాగ్రఫీ కోర్సు కూడా మొత్తం కూడా కవర్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మీరు ఇండియన్ హిస్టరీ తీసుకున్నా సరే, ఈ ఇండియన్ మోడర్న్ హిస్టరీ తీసుకున్నా సరే, ఈ మోడర్న్ హిస్టరీలో ప్రతి ఒక్క టాపిక్ని మీకు క్లుప్తంగా కవర్ చేయడం జరుగుతుంది, రైట్? సో ఇలాగా కవర్ చేసే యూట్యూబ్ ఛానల్స్ అనేవి చాలా తక్కువ ఉంటాయి. అందులో ఈ వ్యోమ డైలీ ఒకటని చెప్పుకోవచ్చు. సో తప్పకుండా వ్యోమ డైలీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఈ వీడియోస్ మరింత మన తెలుగు ఫ్రెండ్స్కి, తెలుగు యాస్పిరెంట్స్కి చేరడానికి తప్పకుండా మీ సోషల్ మీడియా సైట్స్లో వీటిని పోస్ట్ చేయండి, రైట్? సో దీనిలో మనం ఈ క్లాస్లో ఐదో చాప్టర్ పోటుపాట్లు గురించి డిస్కస్ చేసుకుందాం. సో అసలు పోటుపాట్లు అంటే ఏమిటి, ఈ పోటుపాట్లు ఎలా ఏర్పడతాయి, ఏర్పడడానికి గల కారణాలు కనుక, అదేవిధంగా ఇవి ఎన్ని రకాలైన పోటుపాట్లు ఉన్నాయి, అదేవిధంగా ఈ పోటుపాట్లు ఏర్పడడం వలన మనకు కలిగే ఉపయోగాలు ఏమిటి, ఇలాంటి విషయాల గురించి మనం ఈ క్లాస్లో క్లుప్తంగా తెలుసుకుందాం, రైట్? సో దీంతోపాటుగా చాలామంది, కొంతమంది ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ ఉంటారు. సో వాళ్ళ కోసంగా దీంట్లో ఇంగ్లీష్కి సంబంధించిన వర్డ్స్, అదేవిధంగా ఇంగ్లీష్కి సంబంధించిన నోట్స్ అనేది కూడా కొంత ఇవ్వడం జరుగుతుంది. సో ఎవరన్నా ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ ఉంటే వాళ్ళు కూడా ఈ క్లాసెస్ తెలుగులో విన్నా సరే ఇంగ్లీష్లో కనుక మీరు నోట్స్ చదువుకునేదానికి అవకాశం ఉంటుంది, రైట్? సో మొదటిగా పోటు అంటే ఏమిటి, రైట్? సో మనం ప్రతిరోజు చూస్తుంటాం, మీరు కనుక సముద్ర తీర ప్రాంతాల్లో కనుక ఉన్నట్టయితే, మీరు కనుక బీచ్ల్లో కనుక వెళ్ళినట్టయితే, ఈ సముద్ర తీర ప్రాంతంలో ఏ ప్రదేశంలోనైనా సరే ఈ సముద్ర నీటి మట్టం ఏదైతే ఉందో, ఇది సాధారణంగా నీటి మట్టం ఒక స్థితిలో ఉంటుంది. సో మీరు కనుక రోజంతా కనుక గమనించినట్టయితే ఈ నీటి మట్టం సాధారణ స్థాయి నుంచి రెండు సార్లు పెరగడం, అదేవిధంగా రెండు సార్లు తగ్గడం అనేది జరుగుతూ ఉంటుంది, రైట్? సో ఈ విధంగా ఈ నీటి మట్టం సాధారణ స్థాయి నుంచి పెరగడాన్ని పోటు అని, అదేవిధంగా ఈ నీటి మట్టం సాధారణ స్థాయి కంటే కూడా కొంచెం తగ్గడాన్ని మనం పాటు అని పిలుస్తాం, రైట్? సో సముద్ర నీటి మట్టం పెరగడాన్ని ఏమంటాం, పోటు అంటాం. సముద్ర నీటి మట్టం తగ్గడాన్ని పాటు అని పిలుస్తాం, రైట్? సో ఇది చాలా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇది చూసుకోండి, ఈ గ్రాఫ్ చూసినట్టయితే మీకు అర్థమవుతుంది. సో ఈ విధంగా పెరుగుతుంది వాటర్ అనేది సముద్రంలో, తీరానికి ముందుగా రావడం జరుగుతుంది. సో దాన్ని మనం పోటు అంటాం. ఆ తర్వాత మరలా ఈ విధంగా నీరు అనేది లోపలికి వెళ్ళిపోవడం జరుగుతుంది సముద్రంలో. సో దీన్ని మనం పాట్ అని పిలుస్తాం, రైట్? సో ఈ పోటుకి పాటుకి మధ్య కొంత సమయం ఉంటుంది, దాని గురించి కూడా మనం డిస్కస్ చేసుకుందాం, రైట్? సో ముఖ్యంగా మీరు పోటు పాటు ఈ రెండు మీకు అర్థమైంది. ఇది మనకి మనం చూసుకున్నట్టయితే స్కూల్ డేస్లో నుంచి ఇది మనకి తెలుసు, ఇది సాధారణంగా తెలిసింది. దీంట్లో ముఖ్యంగా మనం ఈ పోటు పాటలు ఎన్ని రకాలు, ఇవి ఎందుకు ఏర్పడతాయి, అదేవిధంగా దాని వలన ఉపయోగాలు ఏంటి, అదేవిధంగా దీంట్లో ప్రపంచంలో ఈ పోటుపాట్లు ఎక్కువగా ఎక్కడ ఏర్పడతాయి, ఇలాంటి విషయాలు అనేవి చాలా ఇంపార్టెంట్ మన ఎగ్జామ్స్కి. సో వాటి గురించి మనం క్లుప్తంగా తెలుసుకుందాం, రైట్? సో అసలు ఈ పోటుపాట్లు అనేవి ఏర్పడడానికి కారణాలు ఏమిటి, మనం తెలుసు మనకు ఈ విశ్వంలో ఉండే ఖగోళ వస్తువులు ఏవైతే ఉన్నాయో అవి ప్రతి ఒక్కటి కూడా, మన సౌర కుటుంబం తీసుకున్నట్టయితే మన సౌర కుటుంబంలో ఉన్న గ్రహాలు కానీ, ఉపగ్రహాలు కానీ, నక్షత్రాలు కానీ, ఇవన్నీ కూడా కొంత ఈ గురుత్వాకర్షణ శక్తి వలన ఇవి బంధించబడి మన సౌర కుటుంబం అనేది ఉంటుంది. సో ఆ విధంగా మనం చూసుకున్నట్టయితే సూర్యుని మధ్య, అదేవిధంగా చంద్రుని మధ్య, అదేవిధంగా వేరువేరు గ్రహాల మధ్య ఈ విధంగా గురుత్వాకర్షణ శక్తి అనేది ఉంటుంది. సో అదేవిధంగా ఈ సూర్యచంద్రుల గురుత్వాకర్షణ శక్తి ఏదైతే ఉందో, ఈ గురుత్వాకర్షణ శక్తి భూమి మీద పడడం వల్ల ఇవి సూర్యుడు చంద్రుడు భూమి ఇవి నిరంతరం గురుత్వాకర్షించి ఒకదాన్ని ఒకటి ఆకర్షించుకోవడం ఉంటుంది. సో ఈ విధంగా ఈ సూర్యచంద్రుల గురుత్వాకర్షణ శక్తి ప్రభావం వలన ఈ పోటుపాట్లు అనేవి సంభవిస్తాయి. సో మనం యాక్చువల్గా చూసుకున్నట్టయితే ఈ చంద్రుడు అనేది సూర్యునితో పోల్చుకుంటే భూమికి దగ్గరగా ఉంటుంది, కాబట్టి
ఈ సూర్యుని గురుత్వాకర్షణ శక్తి ఏదైతే ఉందో ఇది చంద్రుని గురుత్వాకర్షణ శక్తి కంటే భూమి మీద తక్కువగా ఉంటుందని మనం చెప్పుకోవచ్చు. అంటే చంద్రుని గురుత్వాకర్షణ శక్తి భూమి మీద ఎక్కువగా ఉంటుంది. సో దీని ప్రభావం వలన ఈ చంద్రుని వలన ఎక్కువగా ఈ పోటుపాట్లు ఏర్పడతాయని చెప్పుకోవచ్చు. సూర్యుని గురుత్వాకర్షణ శక్తి వలన కూడా ఈ తరంగాలు, ఈ టైర్స్ అనేవి ఏర్పడతాయి. కాకుంటే అవి చంద్రుని గురుత్వాకర్షణ శక్తితో పోల్చుకుంటే తక్కువ ఉంటుందని మనం చెప్పుకోవచ్చు, రైట్? సో ఇది ఒక కారణం పోటుపాట్లు ఏర్పడడానికి. రెండవ కారణం వచ్చేసి భూభ్రమణం వల్ల. అంటే భూమి ఏదైతే ఉందో ఈ భూమి తన అక్షాన్ని ఏదైతే ఉందో ఈ అక్షాన్ని ఆధారంగా చేసుకుని తన చుట్టూ తాను తిరుగుతూ ఉన్నట్టు మనం భూభ్రమణం అంటామని చెప్పుకున్నాం. సో ఈ భూభ్రమణం వల్ల కూడా ఈ పోటుపాట్లు అనేవి ఏర్పడతాయి. సో ఇది రెండవ కారణం, రైట్? సో ఈ పోటుపాట్లు రకాలు ఏమిటి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పోటుపాట్లు ఏమిటో మనం చూద్దాం. సో మొదటిది వచ్చేసి పర్వవేళ తరంగాలు, వీటిని ఇంగ్లీష్లో స్ప్రింగ్ టైడ్స్ అని అంటాం. సో ఈ స్ప్రింగ్ టైడ్స్ అనేవి ఎప్పుడు ఏర్పడతాయంటే మనం చూసుకున్నట్టయితే అమావాస్య కానీ, అదేవిధంగా పౌర్ణమి కానీ, అదేవిధంగా విషవత్తులు కానీ. సో ఈ రోజులు ఏవైతే ఉన్నాయో ఈ రోజుల్లో మనం చూసినట్టయితే ఈ సూర్యుడు కానీ, భూమి కానీ, అదేవిధంగా చంద్రుడు కానీ, ఇవన్నీ కూడా ఒకే సరళ రేఖ మీద రావడం జరుగుతుంది. కాబట్టి ఈ విధంగా అమావాస్య రోజు, పౌర్ణమి రోజు, అదేవిధంగా ఈ విషవత్తుల రోజులలో ఈ సూర్యుడు, భూమి, చంద్రుడు ఈ మూడు కూడా ఒకే సరళ రేఖ మీద ఉన్నందువలన ఈ ప్రభావం అనేది, ఈ గురుత్వాకర్షణ ప్రభావం ఏదైతే ఉందో, ఈ సూర్యచంద్రుల గురుత్వాకర్షణ బల ప్రభావం ఏదైతే ఉందో అది మామూలు రోజుల్లో ఉండే గురుత్వాకర్షణ ప్రభావం కంటే కూడా ఎక్కువగా ఈ రోజుల్లో ఉంటుంది భూమి మీద. కాబట్టి ఈ రోజుల్లో ఏర్పడే ఈ పోటులు ఏదైతే ఉన్నాయో మామూలు రోజుల్లో మనం చూసుకున్నట్టయితే ఈ సూర్యచంద్రుల గురుత్వాకర్షణ బల ప్రభావం ఏదైతే ఉందో ఆ బల ప్రభావం అనేది ఎక్కువగా ఉండి ఈ మామూలు రోజుల్లో ఏర్పడే పోటుల కన్నా కూడా ఈ అమావాస్య రోజు, అదేవిధంగా పౌర్ణమి రోజు, అదేవిధంగా విషవత్తుల రోజు ఈ రోజుల్లో ఏర్పడే పోట్లు ఎక్కువగా ఉంటాయి. ఎక్కువ ఎత్తైన పోట్లు అనేవి ఏర్పడతాయి. సో కాబట్టి వాటిని పర్వవేళ తరంగాలని అంటాం. సో వీటి ప్రభావం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఇవి స్ట్రాంగ్ టైడ్స్ అని కూడా మనం చెప్పుకోవచ్చు. సో మేము చూసినట్టయితే ఇక్కడ ఇది సూర్యుడు, అదేవిధంగా ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ తీసుకోండి సూర్యుడు, చంద్రుడు, భూమి. సో ఈ విధంగా ఈ మూడు కూడా ఒకే సరళ రేఖ మీద ఉంటాయి, రైట్? సో దీన్ని మనం ఏమంటాం, దీన్ని న్యూ మూన్ అంటాం. అంటే న్యూ మూన్ అంటే ఏమిటంటే మనం చూసుకున్నట్టయితే సూర్యుడు, అదేవిధంగా చంద్రుడు, ఈ రెండు కూడా భూమికి, ఇది భూమి, ఈ భూమికి ఒకే వైపున కనుక ఉన్నట్టయితే దీన్ని మనం ఫుల్ మూన్ అని అంటాం. అదేవిధంగా సూర్యుడు, చంద్రుడు, సూర్యుడు, భూమి, ఆ తర్వాత చంద్రుడు, రైట్? సో ఈ సూర్యుడు, అదేవిధంగా చంద్రుడు, భూమికి కనుక ఇరువైపులా ఒకే సరళ రేఖ మీద కనుక ఉన్నట్టయితే దాన్ని మనం ఫుల్ మూన్ అని పిలుస్తాం. సో ఈ న్యూ మూన్, అదేవిధంగా ఈ ఫుల్ మూన్, ఈ రెండు సమయాల్లో ఈ స్ప్రింగ్ టైడ్స్ అనేవి ఏర్పడతాయి, రైట్? సో మీకు ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే దానికి సంబంధించిన నోట్స్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో తప్పకుండా చదవండి, రైట్? సో పర్వవేళ తరంగాలు ఇంగ్లీష్లో స్ప్రింగ్ టైడ్స్ అంటే అర్థమైందా, రైట్? నెక్స్ట్ రెండవ టైప్ ఆఫ్ టైడ్స్ వచ్చేసి లఘువేళ తరంగాలు, వీటిని ఇంగ్లీష్లో నీప్ టైడ్స్ అని అంటాం. సో ఈ నీప్ టైడ్స్ అంటే ఏంటంటే మనం కనుక చూసుకున్నట్టయితే ఈ చంద్రమాన మాసం ఏదైతే ఉందో ఈ చంద్రమాన మాసం యొక్క మొదటి రోజు, అంటే దాని మొదటి రోజుని మనం చంద్రమాన మాసం యొక్క మొదటి రోజుని మనం ఏమంటాం, శుద్ధ సప్తమి అంటాం. అదేవిధంగా ఈ చంద్రమాన మాసం యొక్క మూడవ వారం, ఈ మూడవ వారాన్ని మనం బహుళ సప్తమి అని పిలుస్తాం. అదేవిధంగా ఈ అయనాంతాల రోజుల్లో, ఈ రోజుల్లో కనుక మనం చూసినట్టయితే సూర్యుడు, చంద్రుడు ఈ రెండు కూడా మీరు ఇక్కడ కనుక గమనించినట్టయితే సూర్యుడు, చంద్రుడు, సో ఈ రెండు కూడా ఈ భూమితో కనుక చూసినట్టయితే ఇవి లంబ దిశలో ఉంటాయి, అంటే 90 డిగ్రీస్ కోణం చూపిస్తున్నట్టుగా ఉంటాయి. సో ఈ విధంగా ఉన్న రోజుల్లో ఈ టైడ్స్ అనేవి, ఈ నీప్ టైడ్స్ అనేవి ఏర్పడడం జరుగుతుంది. ఈ నీప్ టైడ్స్ ఎందుకు ఏర్పడతాయంటే ఈ సూర్యుడు, చంద్రుడు ఈ రెండు కూడా ఈ భూమితో ఈ విధంగా లంబ దిశలో ఉన్నందువలన ఈ భూమి పైన మామూలుగా గురుత్వాకర్షణ శక్తి కంటే ఈ లంబ దిశలో ఉన్నప్పుడు వ్యతిరేక గురుత్వాకర్షణ బలం అనేది దీని భూమి మీద ప్రభావం ఏర్పడుతుంది. సో దీనివలన మామూలు రోజుల్లో ఏర్పడే పోట్ల కన్నా కూడా ఈ రోజుల్లో తక్కువ ఎత్తైన పోట్లు అనేవి సంభవిస్తాయి. వీటిని మనం చాలా నాట్ స్ట్రాంగ్ అని కూడా మనం చెప్పుకోవచ్చు. అంటే చాలా వీక్ టైడ్స్ అని కూడా వీటిని మనం చెప్పుకోవచ్చు. కాబట్టి
వీటిని లఘువేరా తరంగాలు లేదా నీప్టైడ్స్ అని కూడా పిలుస్తాం. రైట్, సో నీప్టైడ్స్ ఎందుకు ఏర్పడతాయి? నీప్టైడ్స్ అనేవి సూర్యుడు చంద్రుడు ఇవి రెండు కూడా భూమితో లంబ దిశలో అంటే 90 డిగ్రీల కోణంతో ఈ విధంగా వచ్చినప్పుడు ఈ భూమిపైన వ్యతిరేక గురుత్వాకర్షణ బలం అనేది ఈ బల ప్రభావం అనేది ఏర్పడడం వలన ఈ మామూలు రోజుల్లో ఏర్పడే పోట్ల కన్నా కూడా ఈ రోజుల్లో తక్కువ ఎత్తైన పోట్లు అనేవి సంభవిస్తాయి. కాబట్టి వాటిని మనం నీప్ టైడ్స్ అని పిలుస్తాం. రైట్, నెక్స్ట్ వచ్చేసి వేలా పరిమితి అంటే ఏమిటి? దీని ఇంగ్లీష్లో టైడల్ రేంజ్ అని అంటాం. రైట్, సో ఈ వేలా పరిమితి ఏమిటంటే మనం కనుక చూసుకున్నట్లయితే ఈ సముద్ర తీరంలో ఈ నీటి మట్టం యొక్క ఎత్తు కానీ అదేవిధంగా ఈ నీటి మట్టం యొక్క తగ్గుదల ఈ రెండింటి మధ్య ఉండే భేదాన్ని మనం వేలా పరిమితి అని పిలుస్తాం. రైట్, సో మీరు ఈ ఫిగర్లో కనుక గమనించినట్లయితే మీకు క్లుప్తంగా అర్థమవుతుంది. రైట్, సో ఇది టైడల్ రేంజ్ అంటే ఇక్కడ చూసినట్టయితే మీరు ఇక్కడ లేయర్స్ లేయర్స్గా మీకు ఇవ్వడం జరిగింది. సో ఇది హై హైట్ అంటే మరీ ఎక్కువగా ఉండే తరంగం, అదేవిధంగా దాని తర్వాత లో హైటైడ్ కొంచెం తక్కువ ఎత్తులో ఉండే తరంగం, అదేవిధంగా ఇక్కడ చూసినట్టయితే మీరు హై లో టైడ్ అంటే కొంచెం తక్కువగా ఉండే టైడ్, ఆ తర్వాత లో టైడ్ మరీ తక్కువగా ఉండే టైడ్. సో వీటి మధ్య ఉన్న రేంజ్ ఏదైతే ఉందో దాన్ని మనం టైడల్ రేంజ్ అని అంటాం. రైట్, సో నీటి మట్టం యొక్క ఎత్తు తగ్గుదల మధ్య గల భేదాన్ని మనం వేలా పరిమితి అని అంటాం. సో ఈ వేలా పరిమితి టైడల్ రేంజ్ ఏదైతే ఉందో ఇది ముఖ్యంగా అమావాస్య రోజుల్లో అదేవిధంగా పౌర్ణమి రోజుల్లో ఇది మామూలు రోజుల్లో కంటే కూడా ఎక్కువగా ఏర్పడడం జరుగుతుంది. రైట్, సో ఇది వేలా పరిమితి అంటే ఏమిటి? నెక్స్ట్ వచ్చేసి వేలా పిత్తిక. వేలా పిత్తిక అంటే ఏమిటి? ఈ వేలా పిత్తిక ఏదైతే ఉందో ఇది ఈ నదుల యొక్క వెడల్పు మీద ఆధారపడి ఏర్పడుతుందని మనం చెప్పుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ తక్కువ వెడల్పు గల నది ఏదైతే ఉందో ఈ నది ముఖద్వారం, ఈ ముఖద్వారాల్లో ఈ వేలా తరంగాలు అనేవి ఎక్కువ ఎత్తుకు లేచి అడ్డుగోడ లాగా మనకి కనిపించడం జరుగుతుంది. ఇక్కడ కనుక మీరు గమనించినట్టయితే ఈ విధంగా ఇక్కడ అడ్డుగోడలాగా మనకి ఈ తరంగాలు అనేవి కనిపించడం జరుగుతుంది. కాబట్టి ఈ విధంగా ఎక్కువ ఎత్తుకు లేచి ఈ నీరు ఈ అడ్డుగోడలాగా ఈ తరంగాలు కనిపించడాన్ని మనం వేలా పిత్తిక, ఇంగ్లీష్లో టైడల్ బోర్ అని పిలుస్తాం. రైట్, సో ఈ విధంగా మనం చూసినట్టయితే ఇవి ప్రతి నదిలో కూడా తరచూ ఈ జలప్రవాహం ఏదైతే ఉందో ఈ జలప్రవాహాన్ని వెనక్కు ప్రవహించబజేస్తూ ఉంటాయి. ఈ విధంగా టైడ్ ఏర్పడింది, ఆ తర్వాత ఈ నీరు అనేది ఈ విధంగా వెనక్కు ప్రవహించడం జరుగుతుంది. సో ఈ విధంగా చూసినట్టయితే మన ఇండియాలో హూగ్లీ నది ఏదైతే ఉందో ఈ హూగ్లీ నదిలో ఈ వేలా బిత్తికలు అనేవి చాలా ప్రసిద్ధి. ఈ హూగ్లీ నదిలో ఈ వేలా బిత్తికలు ఎక్కువగా ఏర్పడుతూ ఉంటాయి. చాలా ఇంపార్టెంట్ పెట్టింది, ఏ నదిలో వేలా బిత్తికలు అనేవి, ఏ నది వేలా బిత్తికలకు ప్రసిద్ధి? హూగ్లీ నది. రైట్, సో మనం చూసినట్టయితే దీంట్లో కొన్ని ఇంపార్టెంట్ జీకే క్వశ్చన్స్ కూడా ఈ చాప్టర్లో అడగడం జరుగుతుంది. వాటిలో ముఖ్యంగా మనం చూసినట్టయితే ఈ అత్యంత ఎత్తైన పోట్లు ఎక్కడ ఏర్పడతాయి, అత్యంత ప్రపంచంలో అదేవిధంగా అత్యంత ఎత్తైన పోట్లు ఇండియాలో సంభవించే ప్రాంతాలు, ఇలాంటి వాటి గురించి క్వశ్చన్స్ అడిగేదానికి అవకాశం ఉంటుంది. రైట్, సో మనం ప్రపంచంలో కనుక చూసుకున్నట్టయితే ఈ ప్రపంచంలో అత్యంత ఎత్తైన పోట్లు సంభవించే ప్రాంతం వచ్చేసి కెనడాలోని ఫండీ అఖాతం. సో ఇది ఫండీ అఖాతం. ఈ ఫండీ అఖాతం అనేది ఈ కెనడాలోని నోవాస్కోటియా అదేవిధంగా న్యూ బ్రన్స్విక్, సో ఈ రెండు ప్రావిన్సెస్ ఏవైతే ఉన్నాయో కెనడా ప్రావిన్సెస్ ఈ రెండింటికి మధ్య ఉంటుంది. అదేవిధంగా ఇది యుఎస్లోని మైన్ అనే స్టేట్ని కూడా టచ్ చేయడం జరుగుతుంది. సో ఈ ఫండీ అఖాతం. సో ఇక్కడ మనం చూసినట్టయితే ఈ ప్రపంచంలో అత్యంత ఎత్తైన పోట్లు అంటే నీరు రోజులో అత్యంత ఎక్కువ ఎత్తుకు రావడం జరుగుతుంది. రైట్, సో ఈ కెనడాలోని ఫండీ అఖాతం మనం చూసుకున్నట్టయితే ఈ పోటు ఏర్పడినప్పుడు ఇక్కడ 18 నుండి 21 మీటర్ల ఎత్తుకు ఈ నీరు అనేది ఒక్కసారిగా పెరగడం జరుగుతుంది. సో ఇది చాలా ఇంపార్టెంట్, ప్రపంచంలో అత్యంత ఎత్తైన పోట్లు సంభవించే ప్రాంతం కెనడాలోని ఫండీ అఖాతం. సో మనం భారతదేశంలో ఎత్తైన పోట్లు ఎక్కడ సంభవిస్తాయి? మన భారతదేశంలో కనుక చూసినట్టయితే భారతదేశంలో అత్యంత ఎత్తైన పోట్లు సంభవించే ప్రాంతం వచ్చేసి ఈ గుజరాత్ రాష్ట్రంలోని కాంచే సింధు. మనం చూసుకున్నట్టయితే కాంచే సింధు శాఖ ఏదైతే ఉందో ఈ సింధు శాఖ ప్రాంతంలో ఓక్లా అనే ప్రదేశం. ఈ ఓక్లా అనే ప్రదేశంలో మన భారతదేశంలో
ఒక రోజులో ఎత్తైన పోర్టులు అనేవి సంభవించడం జరుగుతుంది. రైట్, సో మనం ఆల్రెడీ చూసాం ఇది గ్రాఫ్ అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్. రైట్, సో ఇది పోర్టు అంటే నీరు పెరగడం, అదేవిధంగా ఇది పాటు. సో ఈ పోర్టు ఏర్పడి తర్వాత ఆ నీరు తగ్గిపోయి తర్వాత పాటుకి రావడానికి ఈ రెండిటికి మధ్య కొంత టైం అనేది ఉంటుంది. కాబట్టి ఒక పోటుకి అదేవిధంగా ఒక పాటుకి నీరు పెరిగి మరలా తగ్గి మరలా బాగా తగ్గడానికి మధ్య గల వ్యవధి వచ్చేసి 6 గంటల 13 నిమిషాలని మనం చెప్పుకోవచ్చు. సో ఈ విధంగా మనం చూసినట్టయితే ఒక రోజులో రెండు పోర్టులు ఏర్పడడం జరుగుతుంది. కాబట్టి 2 పోర్టులు లేదా 2 పాటుల మధ్య గల కాల వ్యవధి వచ్చేసి 12 గంటల 26 నిమిషాలు. రైట్, సో ఈ ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు ఒక పోర్టు వచ్చిందనుకోండి, ఆ తర్వాత ఈ రోజుతో పోల్చుకుంటే రేపు మరలా ఈరోజు 2 పోర్టులు అయిపోయిన తర్వాత రేపు ఇంకో పోర్టు రావడం జరుగుతుంది. అంటే ఈరోజు వచ్చిన పోర్టు కన్నా రేపు వచ్చే పోర్టు ఏదైతే ఉందో ఆ రెండింటికి మధ్య కూడా దాదాపుగా 53 నిమిషాలు డిఫరెన్స్ అనేది ఉంటుంది. రైట్, ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు 10కి పోర్టు వచ్చిందనుకోండి, ఉదయాన్నే 10 గంటలకు పోర్టు వచ్చిందనుకోండి, రేపు మరలా చూసినట్టయితే ఉదయాన్నే 10 గంటల 53 నిమిషాలకి అప్రాక్సిమేట్లీ ఈ పోటు అనేది రావడం జరుగుతుంది. రైట్, సో ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే ప్రపంచం మొత్తం కూడా ఈ పోటుపాట్లు అనేవి ప్రతిరోజు 2 సార్లు పోటు 2 సార్లు పాటు అనేది రావడం జరుగుతుంది. కానీ ఈ ప్రపంచంలో మనం తీసుకున్నట్లయితే ఈ ఇంగ్లాండ్ ఆగ్నేయ ప్రాంతంలోని సౌతాంప్టన్ ప్రాంతం ఏదైతే ఉందో ఇక్కడ రోజుకు 4 సార్లు పోటులు రావడం, అదేవిధంగా 4 సార్లు పాటులు సంభవించడం జరుగుతుంది. రైట్, సో 2 సార్లు ఎక్కువగా పోటు రావడం 2 సార్లు ఎక్కువగా పాటులు అనేది రావడం ఇక్కడ ఈ ప్రాంతంలో ఇంగ్లాండ్ ఆగ్నేయ ప్రాంతంలోని సౌతాంప్టన్ అనే ప్రాంతంలో ఇవి రావడం జరుగుతుంది. రైట్, సో అదేవిధంగా మీరు కనుక చూసినట్టయితే ఈ ఈక్వటోరియల్ ప్రాంతం ఏదైతే ఉందో భూమధ్య రేఖ, రైట్, ఈ భూమధ్య రేఖ ప్రాంతంలో కనుక మీరు కనుక గమనించినట్టయితే ఈ పోటు పాటలు అనేవి సంభవించు. దానికి కారణం ఏమిటంటే ఈ చంద్రుడు ఏదైతే ఉందో ఈ చంద్రుడు కక్ష ఆర్బిటల్ ప్లేన్లో ఈ భూమి చుట్టూ తిరుగుతూ ఉంటుంది. సో ఈ భూమి యొక్క ఆర్బిటల్ ప్లేన్ని అది ఖండిస్తూ లంబిస్తూ ఉంటుంది. సో అదేవిధంగా మనం చూసినట్టయితే ఈ భూమి అనేది 23.5 డిగ్రీలు ఇటువైపుకి వంగి ఉంటుంది. సో వీటి కారణంగా ఈ భూమధ్య రేఖ వద్ద పోటుపాట్లు అనేవి ఏర్పడతాయి, కానీ అవి మనకి కనిపించవు, వాటి డిఫరెన్స్ అనేది మనకి తెలియదని మనం చెప్పుకోవచ్చు. ఎందుకని ఈ చంద్రుని యొక్క కక్షామార్గం ఏదైతే ఉందో అది భూమి ఉపరితలం మీద ఉండే కక్షామార్గంతో ఈ లంబకోణం చేయడం అది ఖండించడం వలన అదేవిధంగా ఈ భూమి యొక్క 23.5 డిగ్రీల కోణం అనేది వంగి ఉండడం వలన ఇలాంటి మార్పులు అనేవి భూమధ్య రేఖ వద్ద సంభవిస్తాయని మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా మీరు చూసినట్టయితే ఈ టైడ్స్ అనేవి ఈ గురుత్వాకర్షణ శక్తి వలన ఏర్పడతాయి. సో ఆ గురుత్వాకర్షణ శక్తికి కూడా ఒక నేమ్ ఉంది. ఈ టైడ్స్ ఏర్పడడానికి కారణమైన గురుత్వాకర్షణ శక్తి పేరు ఏమిటంటే ట్రాక్టివ్ ఫోర్స్. సో ట్రాక్టివ్ ఫోర్స్ చాలా ఇంపార్టెంట్. టైడ్స్ ఏర్పడడానికి కారణమైన గురుత్వాకర్షణ శక్తి పేరు వచ్చేసి ట్రాక్టివ్ ఫోర్స్. రైట్, సో అదేవిధంగా మనం చూసినట్టయితే ఈ పోటుపాట్ల వలన పోటుపాట్లు ఏర్పడడం వలన మనకి కలిగే ఉపయోగాలు ఏమిటి, చాలా ఇంపార్టెంట్ ఇది. పోటుపాట్ల వలన మనకు కలిగే ఉపయోగాలు, మొదటి ఉపయోగం వచ్చేసి ఓడల రాకపోకల్లో తేలికవుతాయి. ఎందుకంటే ఈ ఓడల రేకపోకలు ఏవైతే ఉన్నాయో ఈ పోటుపాట్ల వల్ల ఈ రేవుల్లోకి అధికంగా నీరు ప్రవహించడం జరుగుతుంది. అంటే పోటు సమయంలో నీరు అనేది ఎక్కువగా పెరగడం జరుగుతుంది ఈ రేవులు ఏవైతే ఉన్నాయో ఆ రేవుల్లోకి. సో అలాంటి సమయంలో ఈ రేవులు ఇవనేది బయటికి రావడానికి లోపలికి వెళ్ళిన ఓడలు ఏవైతే ఉన్నాయో మత్స్యకారుల ఓడలు కానీ ఇవన్నీ బయటికి రావడానికి సముద్ర తీర ప్రాంతంలో రావడానికి ఈ పోటు అనేది చాలా ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఈ పాటు సమయంలో అంటే నీరు లోపలికి వెళ్ళిపోతాయి సముద్ర తీరంలో నుంచి. రైట్, సో కాబట్టి ఇలాంటి సమయంలో ఈ మత్స్యకారులు అదేవిధంగా ఈ ఓడలు ప్రయాణించే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు సముద్రంలోకి వెళ్ళడానికి చాలా సులువుగా ఉంటుంది. సో కాబట్టి ఈ విధంగా ఈ పోటుపాట్ల వల్ల రేవుల్లోకి అధికంగా నీరు ప్రవహించి ఈ ఓడల రాకపోకలు అనేవి తేలికవుతాయని మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఈ పోటుపాట్లకు అనుగుణంగా ఈ విధంగా కనుక ఈ మత్స్యకారులు ఈ ఓడల్ని పోటు వచ్చినప్పుడు ఒడ్డుకు రావడం, అదేవిధంగా పాటు ఏర్పడినప్పుడు సముద్రం లోపలోకి పోవడం, ఈ విధంగా ఆ అల్లకి ఆ నీటికి ఆ సమానంగా కానీ దానికి అనుగుణంగా కనుక వీలు కానీ నౌకలను కనుక ప్రయాణం చేసినట్టయితే వాటి ఇంధనాన్ని కూడా ఆదా చేయవచ్చు. ఇది కూడా ఒక ఉపయోగం. అదేవిధంగా ఈ పోటుపాట్లు ఏవైతే ఉన్నాయో ఈ పోటుపాట్ల వలన మనం కనుక చూసినట్టయితే ఈ బ్లాక్ వాటర్
ఉప్పు నీటి కయలు కానీ, అదేవిధంగా లగూన్లు కానీ మీరు సముద్ర తీరాల్లో కనుక చూసినట్టయితే ఇవి ఏర్పాటు చేసి ఉంటారు. సో పోటు వచ్చినప్పుడు ఈ నీరు ఏదైతే ఉన్నాయో, సముద్రం నీరు, ఈ లగూన్లు ఉప్పు నీటి కయ్యలు ఏదైతే ఉన్నాయో వీటిల్లోకి ఒక ఫర్ ఎగ్జాంపుల్ కయ్య, ఉప్పు నీటి కయ్య అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఈ విధంగా ఆ ఒక ప్లేస్కి చుట్టూ ఈ విధంగా గట్టు కట్టి ఉంచుతారు. సో ఈ సముద్రంలో నీరు పోటు సమయంలో ఈ విధంగా రావడం వలన ఈ కయ్య నిండా నిండడం జరుగుతుంది. అదేవిధంగా పాటు సమయంలో నీరు అనేది కొంత వెళ్ళిపోవడం జరుగుతుంది. సో రిమైనింగ్ ఈ గట్టు కొంత నీటిని అనేది ఆపివేయడం జరుగుతుంది. సో ఈ నీరు తర్వాత సూర్యకిరణాలు దాంట్లో పడడం వలన ఇవి ఆవిరయ్యి అక్కడ ఉప్పు అనేది తయారవడం జరుగుతుంది. కాబట్టి ఈ విధంగా ఈ ఉప్పు నీటి కయలు కానీ లగూన్లు కానీ ఏర్పడి, అదేవిధంగా ఈ మత్స్య పరిశ్రమ ఏదైతే ఉందో ఈ మత్స్య పరిశ్రమ అభివృద్ధికి కూడా ఇది చాలా ఉపయోగపడుతున్నాయి, ఈ పోటుపాట్లు అనేవి. అదేవిధంగా ఈ నదీ ముఖ ద్వారాలు ఏవైతే ఉన్నాయో, ఈ నదీ ముఖ ద్వారాలతో పాటు ఈ పోటుపాట్ల వలన ఈ ఇసుక అనేది గుప్పలు గుప్పలుగా చేరడం అనేది జరగదు, అది సముద్రంలోకి వెళ్ళిపోవడం జరుగుతుంది పోటుపాట్ల కారణంగా. సో కాబట్టి ఫలితంగా మనం కనుక చూసినట్టయితే ఇన్లాండ్ షిప్పింగ్ అంటే మన సముద్రంలో కాకుండా ఈ రివర్స్లో కానీ ఇలాంటి వాటిల్లో ఇన్లాండ్ షిప్పింగ్ ఏదైతే ఉందో ఆ షిప్పింగ్ అనేది, ఈ నౌకా రవాణా అనేది చాలా అధికమవుతుంది, అది చాలా సింపుల్ అవుతుంది అని కూడా మనం చెప్పుకోవచ్చు. ఇది కూడా ఒక ఉపయోగం. అదేవిధంగా తర్వాత ఉపయోగం కనుక చూసినట్టయితే ఈ పోటుపాట్ల వల్ల, ఈ పోటుపాట్ల వల్ల ఈ సంభవించే తరంగాలు ఏవైతే ఉన్నాయో ఈ తరంగాల నుంచి ప్రత్యామ్నాయ ఇంధనం వరకు అంటే టైడల్ పవర్, వీటికి సంబంధించి ఈ అలలు రావడం వలన, ఈ అలలు వస్తుండడం వలన వాటికి కనుక మనం కొన్ని రకాలైన ఫ్యాన్స్ అనేవి వాటికి బిగించడం జరుగుతుంది. సో దాని ద్వారా మనం పవర్ ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. ఇది రెన్యూవబుల్ ఎనర్జీ, ఇది చాలా మంచి పవర్ అని మనం చెప్పుకోవచ్చు, రైట్? సో ఇది ఎప్పటికీ తరిగిపోవడం అనేది జరగదు, రెన్యూవబుల్ నాన్ రెన్యూవబుల్ ఎనర్జీస్ లాగా. సో ఇది రెన్యూవబుల్ ఎనర్జీ. సో కాబట్టి ఈ విధంగా తరంగ శక్తిని కూడా ఈ వీటి పోటుపాట్ల వలన మనం ఉత్పత్తి చేయడం జరుగుతుంది, రైట్? సో అదేవిధంగా మనం చూసినట్టయితే ఈ చేపల అభివృద్ధికి ఈ పోటుపాట్లు ఎంతగానో తోడ్పడతాయి. ఎందుకంటే ఈ సముద్ర తీర జలాల్లో ఏదైతే ఉన్నాయో ఈ తీర జలాల్లో ఈ చేపలకు ఆహారంగా ఉపయోగపడే నెక్టస్ కానీ, అదేవిధంగా ఈ ప్లవక జీవులు కానీ, ఇవన్నీ వీటి విస్తరణలో కూడా ఈ పోటుపాట్లు అనేవి ముఖ్య పాత్ర వహించడం జరుగుతుంది. కాబట్టి ఈ నెక్టస్ కానీ ఈ ప్లవక జీవులు కానీ ఇవి చేపల తిండికి, వాటి ఆహారానికి అనేవి చాలా ఉపయోగపడతాయి. కాబట్టి చేపల అభివృద్ధికి కూడా ఈ పోటుపాట్లు అనేవి తోడ్పడతాయని మనం చెప్పుకోవచ్చు, రైట్? సో సముద్రంలో పోటుపాట్లు ఏర్పడడం వల్ల మనకి ఇలాంటి ఈ విధమైన ఉపయోగాలు కలుగుతాయని మనం చెప్పుకోవచ్చు, రైట్? సో ఇది పోటుపాట్ల గురించి టోటల్ ఇన్ఫర్మేషన్. సో ఈ క్లాస్ మీకు క్లుప్తంగా అర్థమైందని నేను అనుకుంటున్నాను. సో తప్పకుండా మీ కమెంట్స్ని, మీ ఎవరైతే మీకు ఏదైనా టాపిక్ కనుక అర్థమైనట్టయితే తప్పకుండా మీ కమెంట్స్ని కింద కమెంట్ సెక్షన్లో కనుక పోస్ట్ చేసినట్టయితే దానికి తగ్గ రిప్లై అనేది నేను ఇవ్వడం జరుగుతుంది, రైట్? సో తప్పకుండా మీ కమెంట్స్ని కింద కమెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. అదేవిధంగా మనం లాస్ట్ క్లాస్ గురించి కానీ, అదేవిధంగా ఈ క్లాసు పోటుపాట్లకు సంబంధించి కానీ, తర్వాత క్లాసు కూడా, అది కూడా కొంచెం చిన్న చాప్టర్, సో ఆ చాప్టర్, ఈ మూడు చాప్టర్లకు సంబంధించి కూడా ఒకేసారి ఈ ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ అనేవి ప్రిపేర్ చేసి దానికి సంబంధించి క్లాస్ కూడా ఒకటి తీసుకోవడం జరుగుతుంది, రైట్? థ్యాంక్ యూ.